ఇన్వాల్వ్ అయ్యి ఏకోపాధ్యాయ పాఠశాల పెట్టి వాళ్ళని అందరినీ ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్స్ ఎట్టుండే అంటే ఓ బాల్క్ ప్లేస్లో స్కూల్ పెట్టేస్తారు, అక్కడే ఉంటుంది కానీ కొండలపైకి పోలేరు వాళ్ళు, కొండలపైకి పోయారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏకోపాధ్యాయ పాఠశాల కానీ ఇవన్నీ కూడా గిరిజనులకు సదుపాయాలని కొండలపైకి తీసుకుపోయారు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే, హెల్త్ సమస్యలు ఉంటే బడ్జెట్ ఎవరన్నా దాతల్ని అరేంజ్ చేయడం కానీ ఇట్లాగా దాదాపుగా ఇవాళ చేయలేదు. అది 30 ఏళ్ల నుంచి చేసిన కృషి. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి గిరిజన మంచలు ఉంటాయి వాళ్ళు, మన ఆంధ్ర నుంచి కూడా వెళ్ళారు, ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా కొంతమంది వెళ్ళి అక్కడ పనిచేశారు. వాళ్ళు నిత్యం వాళ్ళతో మమేకమై చేసుకొచ్చిన దాన్ని బీజేపీ ఇప్పుడు గెయిన్ చేసుకోగలిగి క్యాష్ చేసుకోగలుగుతుంది. ఈ త్రిపురలో వచ్చేటప్పటికి కమ్యూనిస్టులకి ఆదరణ పెరిగే టైంలో, అంటే పెరగాలి అంటే తమకుగా ఎదగాలి, ఏం చేశారు, బెంగాల్ ఫార్ములానే తెచ్చుకున్నారు ఇక్కడ కూడా కాంగ్రెస్తో కలిసిపోతూ. నువ్వు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల కొట్టుకు సచ్చింది గత 70 ఏళ్ళలో. అలాంటి చోట్లన కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసిపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసినట్టుంటుంది. అదే దెబ్బకొట్టి మోడీ శాలద్వయం దృష్టి పెడితే ఎలా ఉంటుంది, అది కూడా ఈశాన్య రాష్ట్రాల మీద అనేది ఇక్కడ నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక సందర్భంలో మోడీ ఈశాన్య రాష్ట్రాలని అష్టలక్ష్మిలతో పోల్చారట. అంటే సెంటిమెంట్ అస్త్రం కూడా, కాంగ్రెస్ పట్టించుకోలేని ప్రాంతాన్ని రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటే దాని వెనక ప్రభావం, దాని గెలుపు ఈ విధంగా ఉంటుందని నిరూపించుకున్నారా? అంటే బేసిక్గా బీజేపీ పాలన విధానంలో ఉండే తేడా కాంగ్రెస్కి ఏంటంటే, కాంగ్రెస్ లోకల్ లీడర్లని లైట్ తీసుకుంటుంది, చిన్న చిన్న రాష్ట్రాలను లైట్ తీసుకుంటుంది. మొత్తం ఈశాన్య రాష్ట్రాలు కనుక 5 ఉన్నాయి సీట్లు, పార్లమెంట్ సీట్లు ఈ 3 చోట్ల జరిగి 5 పార్లమెంట్ సీట్లు అంటే దాని లెక్కన నార్మల్. పార్లమెంట్ స్థానాలకు సంబంధించినంత వరకు అక్కడ లోకల్ పార్టీలతో పొత్తు పెట్టేసుకుని కాంగ్రెస్ గెలుస్తూ ఉండేది పార్లమెంట్ సీట్లు, కాబట్టి అది మన చెప్పు చేతల్లో ఉన్నాయిలే అనే ఫీలింగ్ ఉండేది. అసలు అక్కడ మౌలిక సదుపాయాలు ఏనాడు పట్టించుకోలేదు. బీజేపీ వాజ్పేయి టైంలో ప్రారంభించారు మౌలిక సదుపాయాలు. వాస్తవంగా చెప్పాలంటే కాశ్మీర్ కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ పేరుకి భారత్లో అంతర్భాగంగా ఉన్నాయి, కానీ అక్కడికి పోతే మీరు ఇండియా నుంచి వచ్చారా అని అడుగుతారు వాళ్ళు. ఇదివరకు ఇండియా నుంచి వస్తారా వచ్చారా అని అడిగేవాళ్ళు, అంటే మనల్ని ఇండియాలో పార్టీ కింద వాళ్ళు చూసేవాళ్ళు కాదు. అది అట్లాంటి దశ నుంచి ఇవాళ జాతీయ జెండా పట్టుకునే స్టేజ్కి వచ్చి ఏంటి అంటే,